నమస్కారం అండి, నా పేరు డాక్టర్ ప్రతిభ, చిగుట్ల స్పెషలిస్ట్ అండి. నేను పార్థా డెంటల్ క్లినిక్లో అల్వాల్ బ్రాంచ్లో పనిచేస్తున్నానండి. అల్వాల్ బ్రాంచ్ మనకి ఎక్కడ ఉంది అంటే టెంపుల్ అల్వాల్ రోడ్లో, మెయిన్ రోడ్ పైన అండి. టెంపుల్ అల్వాల్ రోడ్లో శ్రీ బేకరీ లైన్లో మనకి డైలీ డైరీ పైన ఫస్ట్ ఫ్లోర్లో అల్వాల్ బ్రాంచ్ పార్థా డెంటల్ ఉందండి. పార్థా డెంటల్ క్లినిక్స్ అనేవి 100కి పైగా బ్రాంచ్లు ఉన్నాయండి, తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో, బెంగళూరులో. సో మీ ఎవరెవరికి ఏది దగ్గర ఉంటుందో ఒక్కసారి వెళ్ళి మీ ప్రాబ్లమ్స్ అన్నీ తెలుసుకొని క్లియర్ చేసుకోండి మా పార్థా డెంటల్ గురించి. ఇవాళ మనం మాట్లాడుకుని పోయే టాపిక్ ఏంటంటే అండి, పన్ను లేని ప్లేస్లో పన్ను పెట్టుకోవడం అవసరమా, అసలు అన్ని పన్ను కంపల్సరీ నోట్లో ఉండాలా, ఒకవేళ లేకపోతే ఎలాంటి సమస్యలు ఎదురవుతారో, అసలు లేకపోతే ఏమేమి ప్రాబ్లమ్స్ ఫర్దర్ ఇన్ ఫ్యూచర్లో మీరు ఫేస్ చేస్తారో దాని గురించి మనం క్లియర్గా మాట్లాడుకుందామండి. ఇది ఒక ఎగ్జాంపుల్ అండి, ఇది ఒక మోడల్. ఇక్కడ ఒక మీకే ఫర్ ఎగ్జాంపుల్ మీరే అనుకోండి, ఇక్కడ కింద పన్ను పుచ్చిపోవడం వల్ల తీయించుకున్నారు, అసలు చేయి జారిపోయింది, సో కింద పన్ను తీయించుకోవాల్సి వచ్చింది. అప్పుడు ఇది తీయించుకున్న పన్ను మీరు ఏ ట్రీట్మెంట్ ద్వారా కూడా మీరు పన్ను అక్కడ పెట్టించుకోలేరు. సో పెట్టించుకోకపోవడం వల్ల మీరు ఏమేమి ఇబ్బందులు గురవుతున్నారు, ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, అసలు నోట్లో ఎలాంటి చేంజెస్ అవుతూ ఉంటాయి అనే దాని గురించి ఇవాళ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజే మీరు పన్ను తీయించుకున్నారనుకుందాం, తీయించుకున్న 2 వారాలకేనండి, గుర్తుపెట్టుకోండి, 2 వారాలు తీయించుకున్న వెంటనే ఈ పన్ను తీయించుకున్న తర్వాత పక్క పళ్ళల్లో, మీ ఎముకలో, మీ ఇక్కడ అన్ని మజిల్స్ ఉంటాయండి, ఫేషియల్ మజిల్స్, వీటిలో జస్ట్ 2 వీక్స్ లోపలే మీకు చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతుంటాయి. మనకి అవి బయటికి కనిపించవు, బయటికి కనిపించకుండానే లోపల చేంజెస్ అనేవి 2 వీక్స్ నుంచే మనకి బిగిన్ అవుతూ ఉంటుంది. సో ఒకవేళ ఇక్కడ మీరు పన్ను పెట్టుకోలేరు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ పక్క పన్ను ఉంటుంది కదా, పక్క పన్ను మెల్లిమెల్లిగా ముందుకు వచ్చేస్తూ ఉంటుంది, దీని ప్లేస్ని ఇది ఆక్యుపై చేస్తూ ఉంటుంది, ఇలా వాలిపోతూ ఉంటుంది. నెక్స్ట్ దీని ఆపోజిట్ పన్ను ఉంటుంది కదా, పై పన్ను, ఆ పై పన్ను ఏం చేస్తుంది, ఇలా కొట్టినప్పుడు మనకి పై పన్ను లేకపోవడం, ఇక్కడ గ్యాప్ ఉంది కాబట్టి ఆ మెల్లిగా పైనుంచి కిందికి జారిపోతూ ఉంటుంది, ఈ ప్లేస్లోకి అది కిందికి వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు మీరు నమిలినప్పుడు, ఇలా నమిలినప్పుడు ఈ ఏరియాలో అంటే ఇక్కడ ఉన్న ఎముకలో మెల్లిగా నొప్పి కూడా స్టార్ట్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఫస్ట్ ఎదురయ్యే ప్రాబ్లం ఏంటి, ఇది పక్క పన్ను ఒకటి ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నామంటే పక్క పన్ను మంచిగా హెల్తీగా ఉన్న పన్ను పక్కకు జరిగిపోవడం, అప్పుడు పైన దీని ఆపోజిట్లో ఉన్న పన్ను కిందికి రావడం, నెక్స్ట్ ఈ ఏరియాలో పెయిన్ రావడం, నెక్స్ట్ సరిగ్గా చూ చేయలేకపోవడం. అంటే ఇప్పుడు మనం తిన్నప్పుడు కొన్ని ఫోర్సెస్ అనేవి యాక్ట్ చేస్తాయి, బైటింగ్ ఫోర్సెస్ అంటాం దాన్ని, ఆ ఫోర్సెస్ అనేవి ఈ పన్ను కూడా తీసుకోవాలి కదా కొంచెం ఫోర్స్, ఒకవేళ అక్కడ పన్ను లేకపోతే ఏంటి అంటే ఎక్కువ ఫోర్స్ తక్కువ పనులు డిస్ట్రిబ్యూట్ చేసుకుంటాయి, సో ప్రెషర్ అనేది అప్పుడు ఎక్కువ క్రియేట్ అవుతుంది. సో కరెక్ట్గా చూయింగ్ అనేది మళ్ళీ కరెక్ట్గా బ్రేక్ డౌన్ అవ్వదు అన్నమాట, ఫుడ్ అనేది కరెక్ట్గా బ్రేక్ అవ్వదు. సో మళ్ళీ ఏంటి, మళ్ళీ జీర్ణశక్తి సరిగ్గా నమిలి తినకపోతే జీర్ణశక్తి సరిగ్గా పనిచేయదు, సరిగ్గా పనిచేయకపోతే శక్తి రాదు మనకి. సో కంపల్సరీ 100కి 100% ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, డయాబెటిక్ అయినా, కార్డియాక్ అయినా, ఎలాంటి మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే, థైరాయిడ్ అయినా, ఏదో ఒక విధంగా లేని చోట పన్నును రీప్లేస్ చేసుకోవడం కంపల్సరీ అవసరం అండి. ఇవల్ల ఇక్కడ పన్ను తీయించుకున్నాం కదండి, ఇక్కడ అప్పుడు ఇక్కడ చిగురంతా దగ్గరకు వచ్చేసి ఎముక ఇక్కడ ఈ భాగంలో ఉన్న ఎముక కిందికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మనం ఇక్కడ ఎముక స్ట్రాంగ్గా ఉన్నప్పుడు మంచిగా ఇంప్లాంట్ వేసుకోవచ్చు, లేదా ఫిక్స్డ్ పళ్ళు వేసుకోవచ్చు, పక్క పళ్ళని అరగదీసుకొని ఫిక్స్డ్ పళ్ళు వేసుకోవచ్చు. కానీ మనం పక్క పళ్ళని హెల్తీగా ఉన్న పళ్ళని ఎందుకు టచ్ చేయడం అండి, మంచిగా ఎముకలోనే స్క్రూ వేసేసుకొని దీనిపైన మంచి క్యాప్ వేసేసుకుంటే శుభ్రంగా, దీనిపైన క్యాప్ పెట్టేసుకుంటే నార్మల్ పళ్ళలాగానే ఇది యాక్ట్ చేస్తుందండి.
ఇప్పుడు న్యాచురల్ టూత్కి రిజెంబ్లింగ్, అంటే మీరు ఇక్కడ ఒక్కసారి లేని భాగంలో పన్నును పెట్టుకొని రీప్లేస్ చేసుకున్న తర్వాత చాలా రిలీఫ్ ఉంటుందండి. దాట్ యూ క్యాన్ ఎక్స్పీరియన్స్, అది దాన్ని మీరు ఎక్స్పీరియన్స్ చేసి యూ క్యాన్ ఫీల్ దట్ అనమాట. ఎందుకు అనంటే మనం చూ చేసిన ఫోర్సెస్ వల్ల ఇక్కడ పెయిన్ రావడం, ప్లస్ పక్క పళ్ళు కదిలిపోవడం, మంచిగా డైజెస్ట్ అవ్వడం, సో మీరు అప్పుడు టెన్షన్ ఫ్రీగా కూడా రిలీఫ్గా కూడా ఉంటారండి. సో మనం అప్పుడే హ్యాపీగా తినొచ్చు కూడా. సో ఏం కాదు మేడం, మాకు పన్ను లేకపోయినా పర్లేదు, బట్ మేము తినగలుగుతున్నాం, మాకేం ఇబ్బంది లేదు అనుకుంటున్న వాళ్ళకి మెయిన్ ఒక డిసడ్వాంటేజ్ ఉందండి. లేని చోట పన్ను పెట్టుకోకపోతే మెయిన్ డిసడ్వాంటేజ్ ఉందండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ భాగంలో పన్ను తీయించుకున్నాం. తీయించుకున్నప్పుడు ఏంటంటే ఇక్కడ పన్ను లేని చోట ఇక్కడ ఎముక అనేది లోపలికి వెళ్ళిపోతుంది. సో ఇది అనేది ఈ స్కిన్ బయట ఉన్న మజిల్స్ అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. మీకు కనిపించే ఏజ్ కన్నా కొంచెం ఎక్కువే కనిపిస్తారు, ఎందుకంటే ఫేషియల్ మజిల్స్లో కూడా మనకి చేంజెస్ అర్థమైపోతాయి. ఎందుకు అనంటే ఇక్కడ ఎముక పన్ను ఉండడం వల్ల ఎముక కొంచెం ఇలా బయటకు ఉంది. అలా పన్ను తీసేయడం వల్ల ఏంటి, ఎముక లోపలికి వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళిపోవడం వల్ల చుట్టూ ఉన్న మజిల్స్ ఉంటాయి కదండి, అవి కూడా లోపలికి వెళ్ళిపోతాయి. మెయిన్ డిసడ్వాంటేజ్ ఒకవేళ మీరు చేయించుకొని ఉండుంటే, పన్ను తీయించుకోవడం ఉండుంటే, మీరు గమనించుకోవాల్సింది మెయిన్ ఏంటంటే కనిపించాల్సిన వయసు కన్నా ఎక్కువ కనిపిస్తారు. సో నా సజెషన్, పన్ను లేని వాళ్ళందరూ బెటర్ పన్ను ఎంత త్వరగా వీలైతే ఇప్పటివరకు నెగ్లెక్ట్ చేసి ఉంటారు, ఇంకా ఇప్పటి పై నుండి ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా పన్ను పెట్టించేసుకోండి. థ్యాంక్ యూ.